వెల్కమ్ టు జీజేపీ బిగ్ బ్యాంక్ సో ఈ రోజు మనం సెప్టెంబర్ సెకండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఈ రోజు క్లాస్ లో చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రీసెంట్లీ ఇన్ బాత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హాజ్ అనౌన్స్డ్ టు సెలబ్రేట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ సో ఇటీవల మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ నెలని డాష్ గా జరుపుకుంటాము అని చెప్పి ప్రకటించారు సో ఆన్సర్ వచ్చేసి మనకి న్యూట్రిషన్ మంత్ ఆర్ మా సో ఏ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ నెలని మా లేదా న్యూట్రిషన్ మంత్ గా ప్రకటించడం జరిగింది సో ప్రీవియస్ గా సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అలాగే టూ థౌజండ్ నైన్టీన్ సో ఆ ఇయర్స్ లో కూడా సేమ్ న్యూట్రిషన్ మంత్ గానే ప్రకటించడం జరిగింది సో పిల్లల్లో పోషకాహారం యొక్క అవగాహన దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి న్యూట్రిషన్ ఇంపార్టెన్స్ వాల్యూస్ ఏంటి అని చెప్పి స్కూల్స్ లో తప్పనిసరిగా వాళ్ళకి ప్రవేశపెట్టాలి తెలియజేయాలి అని చెప్పి న్యూట్రిషన్ మానిటర్ ని అలాగే న్యూట్రిషన్ కార్డ్స్ ని ప్రవేశపెట్టాలి అని చెప్పి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో చెప్పడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొత్తగా రెండు న్యూ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకురావడం జరిగింది ఒకటి వచ్చేసి అగ్రికల్చరల్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇంకోటి న్యూట్రిషనల్ పార్క్ సో అగ్రికల్చర్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే ఇది ఒక నిధి అనమాట వ్యవసాయ నిధి అండ్ ఇంకొకటి దీంట్లో ఏంటి అంటే ప్రతి జిల్లా యొక్క క్రాప్స్ లిస్ట్ అనమాట అంటే ఆ జిల్లాలో ఏమేం పంటలు పండిస్తున్నారు అలాగే దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూ ఎంత దాని యొక్క పోషకాహార వాల్యూ ఎంత అనేది మొత్తం అన్ని కూడా ఈ అగ్రికల్చరల్ ఫండ్ ఆఫ్ ఇండియాలో తయారు చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ న్యూట్రిషన్ పార్క్ ఈ న్యూట్రిషన్ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో పోషకాహార సంబంధిత విద్య గురించి మొత్తం ఈ న్యూట్రిషన్ పార్క్ లో ఉంటుంది సో ఇవి టూ ఇనిషియేటివ్స్ గురించి అండ్ నెక్స్ట్ వన్ హూ హేకి దార్జ్ న్యూ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సో ఈసి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త చైర్మన్ ఎన్నికల కమిషనర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరండి ఈ ఆప్షన్స్ లో రాజీవ్ కుమార్ ఇస్ ద ఆన్సర్ రైట్ సో మనకి ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు సునీల్ అరోరా వచ్చేసి మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయితే దీంట్లో సభ్యులు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ లో సభ్యులు వన్ ప్లస్ టూ మెంబర్స్ ఉంటారండి ఒకరు వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే మిగిలిన ఇద్దరు కూడా ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు సో అందులో రీసెంట్ గా మనకి అశోక్ లావాసా సో పేరేంటి అశోక్ లావాసా సో ఇతను స్థానంలో ఈ రాజీవ్ కుమార్ గారిని అపాయింట్ చేయడం జరిగింది సో ఇంకొక సభ్యులు ఎవరు అంటే సుశీల్ చంద్ర గారు సో వీళ్ళిద్దరు కూడా సభ్యులు అండ్ సునీల్ అరోరా వచ్చేసి మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఇతను రాజీవ్ కుమార్ గారు సో నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ట్రీ ఇన్స్టాల్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ హూ హాస్ డెవలప్డ్ దిస్ సోలార్ ట్రీ సో పశ్చిమ బెంగాల్లో ప్రపంచంలోనే మనకి అతిపెద్ద సౌర చెట్టు అనమాట సోలార్ ట్రీ అనేది దాన్ని వ్యవస్థాపించబడింది అయితే ఈ సోలార్ ట్రీని సౌర చెట్టుని ఎవరు అభివృద్ధి చేశారు దీన్ని ఎవరు డెవలప్ చేశారు అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ ఓకే సో సిఎంఈఆర్ఐ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అంటే మనకి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ సారీ సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఓకే సో సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో ఇది అండర్ ది గైడెన్స్ ఆఫ్ సిఎస్ఐఆర్ సో సిఎస్ఐఆర్ ఫుల్ నేమ్ ఏంటి అంటే సెంట్రల్ ఫర్ సారీ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సిఎంఈఆర్ఐ అనేది పనిచేస్తుంది సో వీళ్ళు ఈ సోలార్ ట్రీని డెవలప్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక సౌర చెట్టు అనమాట సో ఈ సౌర చెట్టు గురించి చూస్తే మనకి దీన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అంటే దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపూర్ లో దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇవన్నీ కూడా సోలార్ సోలార్ పీవీ ప్యానెల్స్ అంటాము వీటిని సోలార్ పీవీ ప్యానెల్స్ సో ఈ ప్యానెల్స్ ఏం చేస్తాయి సూర్యరశ్మి ఎంత వరకు మాక్సిమం అది తీసుకుంటుందో అంతవరకు తీసుకునేలాగా డిజైన్ చేయడం జరిగింది ఒక్కొక్క సోలార్ ట్రీలో ఎన్ని సోలార్ పీవీ ప్యానెల్స్ ఉంటాయి మనకి థర్టీ ఫైవ్ సోలార్ పీవీ ప్యానల్స్ ఉంటాయి సో ఇక్కడ మనకి టోటల్ గా ఒక్కొక్క చెట్టులో ముప్పై ఐదు సోలార్ పీవీ ప్యానెల్స్ ఉంటాయి వీటిలో ఒక్కొక్క సోలార్ ప్యానెల్ ఈ ఒక్కొక్క సోలార్ ప్యానల్ అనేది త్రీ థర్టీ మెగా సారీ త్రీ థర్టీ కెపాసిటీ అనేది కలిగి ఉంటుందన్నమాట సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మెయిన్గా వ్యవసాయం అగ్రికల్చర్లో దీని యూజ్ చేయడం జరుగుతుంది వ్యవసాయ ఆపరేషన్స్ లో సో హై కెపాసిటీ పంప్స్ కానీ ఈ ట్రాక్టర్స్ ఈ పవర్ ఫిల్లర్స్ సో ఇలాంటి వ్యవసాయ మెయిన్ మెయిన్గా ఈ సోలార్ ట్రీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సో దానికంటే చిన్న అనౌన్స్మెంట్ సో అలాగే మా ఆండ్రాయిడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి జీజేపీ తెలుగు యాప్ గూగుల్ ప్లే స్టోర్లో లో ఉంటుంది సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి ఈ యాప్ లో అంటే రీజనింగ్ క్లాసెస్ అథమెటిక్ క్లాసెస్ మోడర్న్ హిస్టరీ క్లాసెస్ ఏపీ హిస్టరీ క్లాసెస్ సో ఇవన్నీ కూడా ప్రతి ఎగ్జామ్ కి యూజ్ అయ్యే విధంగా ఈ యాప్ లో ఉన్నాయి సో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ నెంబర్కి కి వాట్సాప్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనకి పెయిడ్ క్లాసెస్ అండి సో నెక్స్ట్ వన్ National Statistical Office Ministry of Statics and Program Implementation released the GDP estimates for the first quarter April to June of twenty twenty one dash percentage. So National Statistical Office Alage Ministry of Statics and Program value GDP Desha Stula Deshiot Patini రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఫస్ట్ క్వార్టర్ ఎప్పటి నుంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో జీడిపి అంచనాల్ని రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంబంధించి ఎంత శాతంతో వాళ్ళు విడుదల చేశారు సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సంటేజ్ అనమాట ఓకే సో ఇక్కడ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ తో ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ టు జూన్ వరకు ఉన్నటువంటి జీడిపి ఎస్టిమేషన్స్ వాళ్ళు ఎవరు రిలీజ్ చేస్తారు మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ సో వీళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది సో ఇవి మనకి కాన్స్టాంట్ ప్రైజెస్ లో కరెంట్ ప్రైజెస్ లో రిలీజ్ చేశారు సో ఇది వచ్చేసి మనకి కాన్స్టాంట్ ప్రైజెస్ కి సంబంధించింది సో దీంట్లో బేసియర్ వచ్చేసి వాళ్ళు టూ థౌసండ్ అనేది బేసియర్ తీసుకోవడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ డాష్ వర్త్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కరోడ్ రూపీస్ టు సప్లై సిక్స్ పినాకిల్ రెజిమెంట్స్ టు ద రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ ఇండియన్ ఆర్మీ సో భారత సైన్యం యొక్క రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీకి ఆరు పినాకా రెజిమెంట్స్ ని సరఫరా చేయడానికి డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ఒప్పందం అనేది ఎవరితో కుదుర్చుకుంది సో ఇక్కడ చూసుకుంటే ఒక అగ్రిమెంట్ అనేది వీళ్ళు చేసుకున్నారు సో ఆ అగ్రిమెంట్ ఎవరితో చేసుకున్నారు ఎవరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అది కూడా ఎన్ని విలువ కోట్ల రూపాయల ఒప్పందం అది రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల ఒప్పందంతో వీళ్ళు ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది సో ఏం సప్లై చేయడానికి అవి ఆర్ సిక్స్ పినాకా రెసిమెంట్స్ అనమాట రైట్ సో సిక్స్ పినాకా రెసిమెంట్స్ వేటితో ఒప్పందం చేసుకుంది అది అంటే డిఫెన్స్ వాళ్ళు ఒక త్రీ మూడు సంస్థలతోటి తీసుకుంది అనమాట ఆ మూడు సంస్థలు వచ్చేసి ఒకటి భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అలాగే బిఈఎంఎల్ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి టాటా పవర్ కంపెనీ టీపీసీఎల్ లిమిటెడ్ అండ్ లార్సెన్ అండ్ టోబ్రో లార్సన్ అండ్ టోబ్రో ఎల్ అండ్ టి సో ఈ మూడు కంపెనీలతోటి రక్షణ మంత్రిత్వ శాఖ ఆరు పినాకా రెజిమెంట్స్ ని సప్లై చెయ్యాలి అని చెప్పి ఒప్పందం చేసుకుందామాట రైట్ సో ఇంకా ఇక్కడ పినాకా గురించి చూస్తే పినాకా వచ్చేసి ఏంటి అసలు పినాకా ఇంద ఇందాక నుంచి మనం పినాకా గురించి చూస్తున్నాం సో పినాకా అంటే ఇది మల్టిపుల్ రాకెట్ లాంచెస్ అనమాట లాకెట్ రాకెట్ ని లాంచ్ చేస్తుంది కదా సో వాటి నేమ్ వచ్చేసి పినాకా అనమాట సో మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డిఆర్డిఓ డిఆర్డిఓ వాళ్ళు దీన్ని ఇండియన్ ఆర్మీ కోసం పినాకా ని తయారు చేయడం జరిగింది అయితే ఈ పినాకాలో పినాకాలో ఒక్కొక్క రెజిమెంట్ లో అనమాట మూడు బ్యాటరీస్ ఉంటాయి రైట్ సో ఒక్కొక్క పినాకా బ్యాటరీలో ఆరు లాంచ్ వెహికల్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఈ సిక్స్ పినాకా రెజిమెంట్స్ మనం వీళ్ళ ముగ్గురు నుంచి ఒప్పందం తీసుకుంది ఎవరు మన ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు రక్షణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఓకే సో ఆ మూడు కంపెనీస్ ఏంటి మరి ఒకసారి చూడండి బిఈఎంఎల్ టిసిఎల్ ఎల్ అండ్ సో నెక్స్ట్ క్వశ్చన్ ముస్తఫా ఆదిబ్ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ సో ముస్తఫా ఆదిబ్ ఈ కింది దేశాల్లో ఏ ప్రధాన ఏ దేశ ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు సో ఆప్షన్స్ ఏంటి మనకి పాకిస్తాన్ లెబెనాన్ బెలారస్ నన్ ఆఫ్ ది అబో సో ఆన్సర్ వచ్చేసి మనకి లెబనాన్ సో రీసెంట్ గా రీసెంట్ గా అంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ రోజున ఇతను లెబనాన్ ప్రెసిడెంట్ గా సారీ లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ గా ముస్తఫా ఆదిబ్ గారు నియమితులు అవ్వడం జరిగింది సో అంతకు ముందు ప్రీవియస్ గా ఎవరున్నారు మనకి అంటే హసన్ దియా హసన్ దియాబ్ సో అతని ప్లేస్ లో ఇప్పుడు నియమితులైంది ముస్తఫా ఆదిబ్ సో రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే పాకిస్తాన్ సో పాకిస్తాన్ పిఎం ఎవరు మనకి ఇమ్రాన్ ఖాన్ అండ్ నెక్స్ట్ బెలారస్ పిఎం ప్రైమ్ మినిస్టర్ సిఆర్హేజ్ రుమాస్ రైట్ సో ఇవి టోటల్గా ముస్త కరెంట్ అఫైర్స్ సో ఖచ్చితంగా లైక్ చేయండి మా వీడియోస్ని మీరెంత లైక్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని ఇంకా ఎక్కువ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో